దీని పేరు హార్న్బిల్ బర్డ్. ఇవి మన భారత్ తో పాటు నేపాల్, భూటాన్, అలాగే ఏషియా లాంటి చాలా అడవుల్లో పెరుగుతుంటాయి. దీని దగ్గర బలమైన అలాగే చాలా పెద్ద ముక్కు ఉంటుంది. అది చూడడానికి బలంగా అలాగే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ పక్షి తన జీవితకాలం మొత్తం ఒకటే పార్ట్నర్ తో గడుపుతుంది. అలాగే ఎప్పుడైతే వీటి గుడ్లు పెట్టే సమయం వస్తుందో అప్పుడు ఇవి ఎలాంటి చెట్టు వెతుకుతాయంటే ఆ చెట్టు ముద్దుకి తొర్ర ఉంటుంది. దాని తర్వాత ఫీమేల్ బర్డ్ ఆ తొర్రలోకి వెళ్లిపోతుంది. అప్పుడు నుంచే మేల్ బర్డ్ కి అగ్ని పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే ఫీమేల్ బర్డ్ రానున్న 4 నెలల వరకు ఆ తొర్రలోనే ఉండబోతుంది. అప్పుడు మేల్ బర్డ్ మొదటి పని తడిమట్టి తీసుకువచ్చి 4 వైపులా మూసివేసి కేవలం దాని ముక్కు లోపల పోవడానికి మాత్రమే స్థలం వదులుతుంది. దాని తర్వాత ఫీమేల్ బర్డ్ గుడ్ల నుండి పిల్లలు బయటకు వస్తాయి. కానీ అప్పుడే మేల్ బర్డ్ పని ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే దానికోసం దాని పార్ట్నర్ అలాగే పిల్లల కోసం కూడా ఆహారం తీసుకొని రావాలి. కానీ చాలా సార్లు ఏదైనా జంతువు కానీ పెద్ద పక్షి మేల్ బర్డ్ ని వేటాడినప్పుడు ఆ చెట్టు లోపల ఉన్న ఫీమేల్ బర్డ్ అలాగే వాటి పిల్లలకు ఆహారం దొరకదు. అప్పుడు అవి ఆ చెట్టు లోపలే ఆహారం లేక తమ ప్రాణాలను